शेरलिंगंपल्ली नियोजकवर्गम आल्विन कॉलनी डिविजन कॉर्पोरेटर दोड्ल वेंकटेश गौड् गत 14 रोजुलुगा पादयात्र निर्वहिस्तुन्नारु. కాలనీలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. ఆల్విన్ కాలనీ 124వ డివిజన్లోని ఖాజానగర్లో ఈరోజు ఆయన బడిబాట కార్యక్రమం నిర్వహించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగారు. ఖాజానగర్లో ఈరోజు రక్తిపాట చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద సమస్యలు ఏం లేవు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ బాగాలని చెప్పారు, కొంచెం క్లీన్ చేస్తారా మున్సిపల్ అని చెప్పారు. ఇవన్నీ కూడా నా దృష్టికి వచ్చినాయని కూడా నేను ఈ మాటిస్తున్న వీళ్ళకు త్వరలోనే ఇవన్నీ పూర్తి చేపిస్తా. ఇప్పుడు మాకు మా ఖాజానగర్ మొత్తం తిరిగితే మాకు ఎంత మంచి రెస్పాన్స్, నన్ను ఒక వాళ్ళ మనిషిగా చూసుకొని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటా, అందుబాటులో ఉంటా, ఏ పని చెప్పినా తొందరగా యాక్షన్ తీసుకొని చేస్తా అని కోరుకుంటున్నాను. గత 10-11 రోజులుగా మన ఆల్విన్ కాలనీ డివిజన్లో పాదయాత్ర కార్పొరేటర్ గారు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి కాలనీలో మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతి కాలనీలో 80% వర్క్ కంప్లీట్ అయిపోయినాయి. ఒక 20% వర్క్స్ ఉన్నాయి, అవి చిన్న చిన్న మైనర్ వర్క్స్, పెద్ద ఏం లేవు. మా కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ అయ్యేలోపు ఇవన్నీ కంప్లీట్ చేపిస్తామనే ధీమా మాకు ఉంది. అలాగే ప్రజలు కూడా బ్రహ్మగతం పడుతున్నారు మాకు. ఎందుకంటే నాయకులు వస్తున్నా కంటే ఈ రోజుల్లో వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఉండే, కానీ ఇప్పుడు అట్లా లేదు. పనులు డెవలప్మెంట్ పనులు చూసుకొని మా లోకల్ లీడర్స్ కానివ్వండి, కాలనీ వాసులు కానివ్వండి, మాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ పనులు కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుంటాం. కార్పొరేటర్ గారు ఎలాగో పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో కంప్లీట్ చేస్తున్నారు.